లాహిరి, ఆ ఆసనం జ్ఞాపకం ఉందా నీకు? అన్నారు మహావతార్ బాబాజీ గారు. అంటూ ఆ యోగి ఒక మూల మడిచిపెట్టి ఉన్న గొంగడి వైపు చూపించారు. ఇక్కడ లాహిరి వచ్చేశావా అన్న పదార్థానికి, అంటే అన్న ఆ సత్సంగానికి వారు ఒరిజినల్గా పిలిచింది, ఎందుకంటే వారు గంగాధర్, మన లాహిరి మహాశయులు యొక్క పేరు అన్నమాట. నిజానికి అందుకే వారు మళ్ళీ వివరణిస్తున్నారు, నిజానికి బాబాజీ మహారాజులు లాహిరి మహాశయుల్ని పిలిచింది గంగాధర్ అన్న పేరుతో. అది ఆయనకి పూర్వజన్మలో ఉన్న పేరు, అంటే పూర్వజన్మలో వారి పేరు గంగాధర్. గంగాధరుడు అంటే మనందరికీ తెలిసిందే కదా, గంగను ధరించినవాడు, శివదేవుడు పేరుల్లో ఒకటి. పురాణ కథల్లో చెప్పినట్టు పావన గంగ స్వర్గం నుంచి అవతరించింది. దాని ఉద్ధృత అవతరణ ధాటికి భూమి తట్టుకోవడానికి శివుడు గంగను తన జటాజూటంలో బంధించి అక్కడి నుంచి అనుకూల ప్రవాహంగా భూమి మీదకి వదలడం జరిగిందన్నమాట. గంగాధర శబ్దానికి ఉన్న ఆది భౌతిక ప్రాముఖ్యం ఏమిటంటే, చూసారా, వెన్నులో ఉన్న ప్రాణ ప్రవాహం అనే నదిని అధీనంలో ఉంచుకున్నవాడు అని అర్థం. లేదండి, నా సాహసయాత్రలో ఎదురవుతున్న వింతకు నేను కొద్దిగా విస్మితున్నయ్యి, నేను ఇప్పుడు చీకటి పడేలోగా వెళ్ళిపోవాలండి, పొద్దున్న ఆఫీసులో నాకు పని ఉంది అన్నాను. ఎవరు? లాయరి మహాశయులు, మహావతార్ బాబాజీ గారితో. ఈ విచిత్ర సాధువు ఇంగ్లీష్లో జవాబిచ్చారు, ఆఫీసును రప్పించింది నీకోసం, కానీ నిన్ను ఆఫీస్ కోసం కాదు అని అన్నారట. ఈ వనవాసి సాధువు ఇంగ్లీషు మాట్లాడటమే కాకుండా, ఏది మన మహావతార్ బాబాజీ గారు అవతార పురుషులు, మహావతార్, వారు ఆఫీసును రప్పించింది నీకోసం కానీ నిన్ను ఆఫీసు కోసం కాదు అని ఇంగ్లీష్లో మాట్లాడడం చూస్తూ ఉంటే క్రీస్తు మాటల్ని అనుభవించి చెప్పడం విని నేను మూగబోయాను. ఎందుకంటే వారు క్రీస్తు మన వారు ఎప్పుడు ఉపయోగించే దాంట్లో బైబిల్లో కూడా ఉందిట, సబ్బత్ అంటే విశ్రాంతి దినము. సబ్బత్తు మనిషి కోసం ఏర్పాటైంది కానీ మనిషి సబ్బత్ కోసం కాదు అని వివరణ ఇచ్చేవారట. అలాగే ఇక ఆ మాట విని మూగబోయారు. నా తంతి పనిచేసినట్టు తెలుస్తోంది, ఆ యోగి చేసిన వ్యాఖ్య నాకు అగమ్యంగా ఉంది, దాని అర్థం ఏమిటని అడిగాను. మరి అక్కడ ఆఫీసర్కి తంతు వచ్చింది కదా టెలిగ్రామ్, అది పనిచేసినట్టుగా ఉంది అని మహావతార్ బాబాజీ గారు ఒక వ్యాఖ్య చేశారు. నేను చెప్పింది నిన్ను నిర్జన ప్రదేశాలకు రప్పించిన టెలిగ్రామ్ సంగతి, నీకు రాణికేతుకు బదిలీ కావాలని నీ పై ఆఫీసర్ను లేక నీ పై ఆఫీసర్ మనస్సుకు నిశ్శబ్దంగా సూచించిన వాణ్ణి నేను అని మహావతార్ బాబాజీ చెప్తున్నారు లాహిరి మహాశయులకి. ఎవరైనా మానవ జాతితో తన ఏకత్వాన్ని అనుభూతి కావించుకున్నప్పుడు అన్ని మనస్సులు అతనికి ప్రసారణ కేంద్రాలవుతాయి, అంటే విశ్వ మనస్సు వారి మనస్సు ఒక్కటైపోతుంది, వాటి ద్వారా అతడు ఇచ్ఛానుసారంగా పనిచేస్తాడు అంటూ ఆయన, లాహిరి ఈ గుహ నీకు తప్పకుండా తెలిసిందానిలాగే కనిపిస్తోంది కదూ అని అడిగారట. ఏది? రాణికేత్ గుహ. నేను దిమ్మరబోయి మౌనం దాల్చి ఉండడంతో ఆ సాధువు ఎవరు? మన మహావతార్ బాబాజీ గారు నా దగ్గరకు వచ్చి నా నుదిటి మీద మెల్లగా తట్టారు. ఆయన అయస్కాంతి స్పర్శతో నా మెదడంతటా అద్భుతమైన ఒక విద్యుత్ ప్రవాహము ప్రసరించింది. నా గత జన్మ తాలూకు మధురమైన బీజ స్మృతులను మేల్కొల్పింది, జ్ఞాపకం వచ్చింది, పట్టలేని ఆనందంతో వెక్కి 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 ఏడవడం వల్ల నా గొంతు సగం పుడుకుపోయింది. వారు లాహిరి మహాశయులు ఏడుస్తూ వెక్కి వెక్కి ఏడుస్తూ, మీరు నా గురుదేవులు బాబాజీ, ఎప్పటికీ నావారే, గతకాలపు దృశ్యాలు సస్పుష్టంగా నా మనస్సులో మెదులుతున్నాయి,
ఇక్కడ ఈ గుహలోనే గడిపాను. కిందటి జన్మలో చాలా ఏళ్ళు చెప్పనలవి కాని జ్ఞాపకాలు నన్ను ముంచేస్తూ ఉంటే కన్నీళ్లు నింపుతూ గురుదేవుల పాదాలను చుట్టేసుకున్నాను. ఇక లాయరి మహాశయులు మహావతార బాబాజీ గారి పాదాలు పట్టేసుకుని వెక్కి వెక్కి ఏడుస్తున్నారు. ఎందుకంటే వారు ఎప్పుడైతే ఈ వారి అయస్కాంత స్పర్శ జరిగిందో వారి మెదడంతా కూడా అద్భుతమైనటువంటి ఒక విద్యుత్ ప్రవాహం ప్రసరించింది అని లాహిరి మహర్షి చెప్పడం జరుగుతోంది. నువ్వు నా దగ్గరికి తిరిగి వస్తావని 30 ఏళ్ళు పైబడి నీకోసం కాసుకొని ఉన్నాను. బాబాజీ మహారాజుల యొక్క గొంతులో దివ్య ప్రేమ తొనకిసలాడింది. అలా నువ్వు మరణాంతర జీవితపు కల్లోల తరంగాల్లోకి జారి అదృశ్యమైపోయావు. నీ కర్మ అనే మంత్రదండము నిన్ను తాకింది. దాంతో నువ్వు వెళ్ళిపోయావు. నువ్వు నన్ను చూడలేకపోయినా నీ మించి అంటే వారి పైన నా చూపెన్నడూ చెదరలేదు అన్నారు మహావతార బాబాజీ గారు. మహిమాన్వితులైన దేవదూతల ప్రయాణం చేసే తేజోమయ సూక్ష్మ సాగరం మీద నిన్ను వెన్నంటే వచ్చాను. తల్లి పక్షి తన పిల్లలను కాపాడుకుంటూ ఉన్నట్లుగా చిమ్మ చీకట్లో తుఫానుల్లో అల్లకల్లోలంగా వెలుగులో నీ వెనకాలే ఉంటూ వచ్చాను. మానవోచితమైన మాతృగర్భవాస జీవితం నువ్వు పూర్తి చేసుకుని పసిపాపడుగా భూమి మీదకి పడ్డప్పటి నుంచి నా కన్నెప్పుడు నీ మీదే ఉంది. చిన్నతనంలో నువ్వు ఘర్ని ఇసుక దిబ్బల్లో పద్మాసనం వేసుకుని కూర్చుని నీ చిన్నారి ఒంటిని ఇసుకతో కప్పేసుకున్నప్పుడు నేను అదృశ్యంగా అక్కడే ఉన్నాను. ఫలించిన ఈ శుభదినం కోసం ఓపికగా ఎదురుచూస్తూ నెలలకు నెలలు ఏళ్లకు ఏళ్ళు నిన్ను కనిపెట్టుకునే ఉన్నాను. ఇప్పటికి నువ్వు నా దగ్గర ఉన్నావు. ఇదిగో నీ గుహ. పూర్వం నుంచి నీకు ప్రియమైనది. నీకోసం దీన్ని ఎప్పటికీ శుభ్రంగా సిద్ధంగా ఉంచాను. పునీతమైన ఈ గొంగడి ఆసనం నీ గొంగడి ఆసనం తీసుకో. ఇదిగో అని చెప్పి ఆసనం ఇదిగో విశాలమవుతున్న నీ హృదయాన్ని దైవ భక్తితో నింపడం కోసం నువ్వు నిత్యము కూర్చున్నది ఇక్కడే అని మహావతార బాబాజీ మహారాజు లాహిరి మహాశయులకు చెప్తూ ఉన్నారన్నమాట.